ओम 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 श्री गुरुभ्यो नमः हरिः ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं भगवत्पादशंकरं लोकशंकरं ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमेवावशिष्यते ओम शांति 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 ही यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति सर्वभूतेषु चात्मानम् ततो न विजुगुप्सते। तू चूसी ఉన్నాము, तू దీనికి భిన్నముగా, దీనికి భిన్నముగా అంటే ఈ ప్రాపంచిక దృష్టికి భిన్నంగా। ప్రాపంచిక దృష్టి ఎలా ఉంటుంది, వీడు శత్రువు వీడు మిత్రుడు అనే దృష్టి ఉంటుంది, ఇది అనుకూలము ఇది ప్రతికూలము అనే దృష్టి ఉంటుంది। సో అనుకూలమైన దాని ఎడల మిత్రుని ఎడల, అంటే మిత్రుడని మనం అనుకునే వ్యక్తి ఎడల మనకేమో రాగము, శత్రువు ఎడల ప్రతికూలమైన దాని ఎడల ద్వేషము, రాగద్వేషాత్మకమైన దృష్టి కలిగి ఉంటుంది। ఈ రిలిజియన్లోకి వెళ్ళేంత మాత్రాన్ని ఇది మారుతుందని మీరు అనుకోవద్దు। రిలిజియన్లోకి వెళ్ళేప్పటికీ ఇది మారితే ఆ రిలిజియన్ వీడికి ఉపకారం చేసిందనే అర్థం। చాలామంది ఆ రిలిజియన్ యొక్క ప్రధాన ప్రయోజనం ఈ దృష్టిని మార్చడం మార్చడమే, కానీ సాధారణంగా రిలిజియన్ ది వే ఇట్ ఆపరేట్స్ ఈ దృష్టిని మరింత కలుషితం చేసి ఇట్లాగా ఆపరేట్ చేస్తుంది। వీళ్ళు ఏమంటారంటే ఈ దేవత కంటే ఆ దేవత గొప్పదంట, అంటే మళ్ళీ దేవతలకి కూడా మళ్ళీ అనుకూలము ప్రతికూలము, వెంకటేశ్వర స్వామి అనుకూలమును శివుడు ప్రతికూలం, ఇవి ఫలానా వాడు నాకు మిత్రుడు ఫలానా వాడు శత్రువు అన్నట్టే అయింది కదా। తర్వాత ఈ దేవతకి నేను పూజ చేశాను నాకు లాభం కలగలేదు, అంటే మళ్ళీ ప్రతికూల దృష్టి, ద్వేష దృష్టి, రాగద్వేష దృష్టి। ద్వేషం అంటే తిట్టనే అక్కర్లా, వ్యతిరేక భావన ఉంటే ద్వేషం కిందనే లెక్కది। కాబట్టి ఈ విధంగా రిలిజియన్లోకి వెళ్ళేప్పుడు కూడా మీకు రాగద్వేష దృష్టే ఉంటుంది, అది పోట్లేదు, పోకపోగా అది పెరుగుతోంది కూడా, రిలిజియస్ హేట్రెడ్ మీరు ఎరుగుదురు। సో ఈ విధంగా ప్రాపంచిక దృష్టి, అది భౌతికము కావచ్చు లేకపోతే మతపరమైన దృష్టి కావచ్చు, ఈ దృష్టి అంతా కూడా చాలా కలుషితమైన దృష్టి ఉంటుంది। ఈ దృష్టి వల్ల మనిషి దుఃఖపడుతూ ఉంటాడు। మనిషి దుఃఖపడేది ఏదో పరిస్థితులను బట్టి దుఃఖపడుతున్నానో లేకపోతే వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల నాకు దుఃఖం కలుగుతుందనో అనుకుంటారు, వాస్తవంలో ఇతరుల వల్ల ఏమీ కలగదు, పరిస్థితుల వల్ల కూడా కలగదు, కొంత ఫిజికల్ ఇబ్బంది కలుగుతుంది పరిస్థితుల వల్ల, ఫిజికల్ కంఫర్ట్ అయినా ఫిజికల్ ఇబ్బంది అయినా కలుగుతుంది, అంతకుమించి ఇంకేం కలగదు పరిస్థితుల వల్ల, మిగతాదంతా దృష్టిని బట్టే। వీడికి ఉన్నటువంటి కలుషితమైన దృష్టి కారణంగానే వీడు మనస్సు లోపల దుఃఖపడుతూ ఉంటాడు, ఇది సాంసారిక దృష్టి, రెండు కలిపి భౌతిక దృష్టి మతపరమైన దృష్టి రెండింటినీ కలిపేసి సాంసారిక దృష్టి అని మనం అనొచ్చు। దీనికి భిన్నముగా తూ, దీనికి భిన్నముగా యహ ఎవడైతే, ఎవడంటే ప్రతివాడికి రాదు ఈ దృష్టి, వచ్చినవాడు ఎవడో ఉంటాడు పుణ్యాత్ముడు, ఎవడైతే పశ్యతి చూస్తున్నాడో, పశ్యతి అన్నా దృష్టి అన్నా ఒకటేనండి, అదేతో రెండు వేరువేరు పదాలు అనుకోకూడదు, ఎందుకంటే దృశిర్ ప్రేక్షణే ధాతువు, దానికి సార్వధాతుక లకారముల యందు పశ్య అనే ఆదేశాన్ని చెప్పారు। కాబట్టి లట్టు దగ్గరికి వచ్చేవాడికి పశ్యతి అని ఉంటుంది, మళ్ళీ లిట్టు దగ్గరికి వచ్చేవాడికి దదర్శ అయిపోతుంది, దృష్టిలో పడిపోతుంది, కాబట్టి పశ్య అనేది అదేదో వేరే పదం అని అనుకోకూడదు, దృశ్య అనే పదము పశ్య అనే పదము రెండో ఒకటే, కాబట్టి పశ్యతి ఎవడైతే చూస్తాడో, అంటే దృష్టిని కలిగి ఉంటాడు, చూడడము అంటే ఇలా కళ్ళు అప్పగించి చూడటం కానే కాదు, మనం దృష్టి గురించి మాట్లాడుతున్నాం, విషన్ దట్ ఈస్ ది విషన్ వీఆర్ టాకింగ్ అబౌట్, ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గర ఉండే విషన్ గురించి చెప్పట్లా, ఆధ్యాత్మికమైన దృష్టి ఒక విషన్ ఉండాలి, వీడి విషన్ ఎలా ఉన్నది, పశ్యతి యహ పశ్యతి ఎవడైతే ఇటువంటి దృష్టిని కలిగి ఉన్నాడో, అంటే ఈ విధంగా చూస్తాడో,
సాంసారికమైన విధంగా కాకుండా ఈ విధంగా చూస్తాడు. ఈ చూడడానికి దారితీసి చూడడం ఎలాగంటే చూడడం ఇది అనుపశ్యతి. అను అంటే పశ్చాత్, అను అనే ఉపసర్గకి పశ్చాత్త అని అర్థం, అంటే తరువాత అని ఒక అర్థం. పశ్చాత్త అని అన్నప్పటికీ వెనుక అని ఇంకో అర్థం. ఇప్పుడు తరువాత అన్నా కూడా వెనుకేగా, ముందు వెనుకను. సో వెనుక, వెనుక అంటే తరువాత చూస్తాడు. దేని తరువాత అంటే శంకరులు చెప్పబోతున్నారు, శాస్త్ర ఆచార్య ఉపదేశ అనంతరం. అది అను అనే పదానికి ఎప్పుడూ కూడా అదే అర్థం. అను అనే పదం శాస్త్ర ఆచార్య ఉపదేశ అనంతరం, ఉపదేశము తరువాత. అంటే అధ్యయనం చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఎలా చూడగలుగుతారు? అధ్యయనం లేకుండా ఆ చూపు, ఆ జ్ఞాననేత్రం ఎక్కడి నుంచి వస్తుంది? అధ్యయనం చేసేప్పుడు అధ్యయనంలో అధ్యయనం అనే మాటకి రెండు అవసరం ఉంటాయి. ఒకటి శాస్త్రం అధ్యయనం చేయాలి, అంతేగాని ఒక ఆయన దగ్గర కూర్చుని ఆయన బాగా చదువుకున్న ఆయన దగ్గర మేము చదువుకుంటున్నామండి. ఏం చదువుకుంటున్నారంటే గురుచరిత్ర పుస్తకం. గురుచరిత్ర ఆయన దగ్గర చదువుకునేది ఏముంటుంది? మీరే చదువుకోవచ్చు. గురుచరిత్ర పుస్తకం దానికోసం ఇంకొకళ్ళ దగ్గర కూర్చుని ఏం చదువుతారు? కాబట్టి అలాగా ఏదో తలాతోకాలైనటువంటి చదువు పనికిరాదు. అలా కాదు, చదువు అంటే కొంచెం శాస్త్రీయమైన అధ్యయనం ఉండాలి. లేకపోతే ఒక ఆత్మకథ చదువుతున్నాం, ఆత్మకథకి పాఠం చదవడం ఎందుకంటే అసలు అది శాస్త్రమే కాదు. ఆత్మకథ అంటే బయోగ్రఫీలు శాస్త్రం ఎలా అవుతాయి? వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, ఇవన్నీ శాస్త్రం అవుతాయా? కాబట్టి అలా కాదు, శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. శాస్త్రము అంటే ఉపనిషత్తులు, గీత, ఆ లెక్కలో ఉండేటువంటి అధ్యయనం చేయాల్సి ఉంటుంది శాస్త్ర. తర్వాత అయితే కొంతమంది ఏం చేస్తారంటే పేపర్ బ్యాగ్ కొనేసుకుని చదివేసుకుంటారు, పేపర్ బ్యాగ్స్ అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఉపదేశ సాహస్రం ఉందనుకోండి, పుస్తకాలు ఉన్నాయి, ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి, తెలుగు పుస్తకాలు ఉన్నాయి, హైదరాబాద్లోనే దొరుకుతాయి. కొనేసుకుని చదివేసి ఏం చూస్తాను నేను? చదివేసేస్తే మీకు తెలిసిపోతుందేమో, ట్రై చేయండి, తెలవదు. సో కొంచెం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఒక ఆయన బ్రహ్మసూత్ర భాష్యం గంభీరానంద చేసి ట్రాన్స్లేషన్ కొన్నాడు, కొని మొదటి పేరా చదివాడు. మొదటి వాక్యమే ఏమిటోలాగా గజిబిజిగా ఉంది, మొత్తం మీద కష్టపడి ఒక పేరా చదివాడు, ఏమి ఒక్క ముక్క అర్థం కాలేదు. ఆ రోజుగా ఆ పుస్తకం మూసేసి మళ్ళీ మొన్నడు ట్రై చేశాడు. అలా వారం రోజులు ట్రై చేస్తే ఒక్క ముక్క అర్థం కాదు ఆ పారాగ్రాఫ్, ఒక్క ముక్క అంటే ముక్క అర్థం కాలేదు. నన్ను అడిగాడు, ఏమిటండి ఇది, నాలో ఏదైనా లోటా, లేకపోతే ఆ పుస్తకం సరైంది కాదా? అంటే నీ తప్పేం కదా, అది పాఠం వింటే తెలుస్తుంది నీకు, నువ్వు ఓ పంచే పాఠం విను అని ఓ పాఠం ఒకటి సజెస్ట్ చేశాను. ఆ పాఠం విన్నాడు, వింటే విని చదివాడు, ఇప్పుడు బాగా అర్థమైంది. నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఏమండో ఇప్పుడు అర్థమవుతుందండో ఇది. కాబట్టి గురువు వద్ద అధ్యయనము, శాస్త్రము యొక్క అధ్యయనము, రెండు ఉండాలి. గురువు మైనస్ చేసి శాస్త్రాధ్యయనం చేసినా ఉపయోగం లేదు. గురువు నట్టు పెట్టుకుని శాస్త్రం కాకుండా ఏదేదో అధ్యయనం చేసినా ఉపయోగం లేదు. కాబట్టి అను అంటే అర్థం అది. అటువంటి ఆ రెండు పరిస్థితులను మనం కల్పించుకుంటే అధ్యయనం చేసినట్లయితే ఒక దృష్టి నిర్మాణం అవుతుంది. యహ అనుపశ్యతి, ఏమిటి ఆ దృష్టి? ఇది జటిలమైన చర్చ ఇది. ఇక్కడే జాగ్రత్తగా, జటిలం అంటే మీకు జటిలం అనే అభిప్రాయం కాదు, నాకు జటిలం, ఎందుకంటే నేను జాగ్రత్తగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఏమిటి ఆ దృష్టి అంటే సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవ అనుపశ్యతి. మామూలుగా సకల ప్రాణులను మనం ఎలా చూస్తాము? నాకంటే భిన్నముగా ఉన్నాయి అని చూస్తాం. ఎప్పుడైతే అవి భిన్నముగా చూసి చూపులో అనేక అంశాలు ఉంటాయి. ఒకటి, నాకంటే భిన్నముగా ఉన్నవి. రెండు, అనేకముగా ఉన్నవి. అవన్నీ కలిపి ఒకే ముద్ద కాదు, అనేకముగా ఉన్నవి. మూడు, కొన్ని అనుకూలము, కొన్ని ప్రతికూలము. నాలుగు, అనుకూలమైన వాటి ఎడల రాగము, ప్రతికూలమైన వాటి ఎడల ద్వేషము. ఐదు, రాగద్వేష ప్రేరితమైన కర్మ చేష్ట. ఆరు, ఆ చేష్ట ద్వారా ధర్మాధర్మముల నిర్మాణము. ఏడు, ధర్మాధర్మములను బట్టి సుఖదుఖముల ప్రాప్తి. ఇది సైకిల్. మళ్ళీ ఈ సుఖదుఖాలను బట్టి మళ్ళీ ఆ సైకిల్ తిరుగుతోంది. ఇది ప్రాపంచిక దృష్టి. ఆ దృష్టి భేద దృష్టి అని కూడా దీన్ని అంటారు.
ద్వైత దృష్టి అంటే ఇదే ద్వైత దృష్టి. ద్వైత దృష్టి అంటే వేరే ఏమీ కాదు. ద్వైతం అంటూ మీరు వెళ్ళారనుకోండి, వాళ్ళు వాళ్ళు ఇది కూడా చెప్పరు, ద్వైత దృష్టిని కూడా చెప్పరు. దీని బదులు ఏదో చెప్తారు, ఏదో కర్మని ఇక్కడ ఈ పూజ చేయి, అక్కడ ధ్యానం చేయి, అక్కడ నామ సంకీర్తనం చేయి, వైకుంఠానికి వెళ్తావు, అక్కడ వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు అని చెప్తారు. నేను చెప్పినట్టే అయింది కదండి. ద్వైత దృష్టి అంటే ఇది, భేద దృష్టి. ఈ దృష్టి కరెక్టా తప్ప కరెక్ట్ అని అందరూ అనుకుంటారు. మీరు ఓటు ఎలక్షన్ పెడితే మొత్తం హైదరాబాద్లో ఈ దృష్టి నెగ్గుతుంది, థంపింగ్ మెజారిటీతో నెగ్గుతుంది. ఈ దృష్టి నెక్కుతుంది, కానీ ఈ దృష్టి తప్పు. అయితే మరి సరైన దృష్టి ఏమిటి? ఇప్పుడు నేను ఆత్మ అంటున్నారు కదా, ఆత్మన్యేవ అనుపశ్యతి. నేను అనే ఆత్మ అంటే నేను అని అర్థం. నేను అనేది, నేను అనేది మాటయా, ఒక పదమా, ఒక వాక్యమా, ఒక అనుభూతియా? మీరేమనుకుంటున్నారు నేను అంటే ఏమనుకుంటున్నారు? అనుభూతి, అనుభూతి, అనుభవం. మాట ఉన్నది, వాక్యము పదము, ఆ మాట ఉన్నది, అర్థము ఉన్నది, పదము ఉన్నది, అర్థము ఉన్నది. పదము అర్థము ఉంటాయి, కానీ అది కేవలము పదము అర్థము అంతేనా? ఒక అనుభూతి. సో కనుక ఆ నేను అనే అనుభూతికి ఆత్మ అని పేరు. ఈ అనుభూతి ఏమిటి? నేను అనే అనుభూతి ఏమిటి? ఈ అనుభూతి ఏమిటో తెలుసిన, అది ఉండుట, అది అనుభూతి. ఇప్పుడు మీరు నేను అనే అనుభూతిని చూసుకోండి. నేను అనే అనుభూతి మీకు ఎలా ఉంటుంది? ఉన్నాను అన్నట్టుగా ఉంటుంది. ఏదై ఉన్నాను, ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను, అవన్నీ తర్వాత వస్తాయి. ముందు మౌలికముగా నేను అనే అనుభూతి ఏమిటిది? ఉండుట. ఉండుట, మరి ఉండుట అంటే తెలియాలక్కర్లేదా? తెలియకుండా ఎలా ఉంటుంది? ఎస్సే ఇస్టి పెర్సిపి చెప్పాను మీకు, ఎస్సే ఇస్టి పెర్సిపి. టు బీ మీన్స్ టు బి పెర్సీవ్డ్. ఉంది అనాలంటే అది తెలియాలి, తెలియకపోతే ఎలా ఉందంటారు? ఘటము ఉన్నది, ఘటము చెప్పిందా? నేనున్నానని ఘటన చెప్పాక మీకు తెలిసిందా? లేకపోతే మీరు తెలుసుకున్నారు కాబట్టి తెలిసిందా? మీరు తెలుసుకున్నారు కాబట్టి, ఘటము ఉన్నది అన్నప్పుడు ఘటన చెప్తోంది కాబట్టి ఉంది అనా? ఘటన చెప్తోంది కాబట్టి ఉందా? కాదు. మరి ఎందుకుంది, ఎలా ఉంది అంటే తెలిసింది కాబట్టి ఉంది. ఓకే, కాబట్టి ఉన్నాను అంటే ఉండుట. ఎటువంటి ఉండుట? తెలుస్తూ ఉండుట. అదే ఉండటము, అదే తెలివి, అదే సత్, అదే చిత్, అది నేను. సో నేనంటే అర్థం ఏమిటి? అవేర్ఫుల్ ఎగ్జిస్టెన్స్ ఆర్ అవేర్ఫుల్ బీయింగ్, అది నేను. కాబట్టి నేను అంటే ఉండుట, తెలుస్తూ ఉండే ఉండుట. ఓకే, ఇది అంటే, ఇది అంటే ఏమిటి? ఉండుట ఘటము చూసుకోండి. ఘటము అన్నారంటే అర్థం ఏంటి? ఘటము ఉన్నది. ఘటము అంటే ఘటము ఉన్నది. అయితే ఘటము ఉన్నది, తెలుస్తూ ఉన్నది. కాబట్టి నేను అన్నప్పుడు సచ్చితే, ఘటము అన్నప్పుడు సచ్చితే. ఘటంలో ఉండాలి, ఘటం ఉంటే సరిపడదు, తెలియాలి. మరి ఇంక ఈ ఘటం ఏమిటండి అంటే నామరూపాలు, రూపము నామము. అది ఉండి తెలిసి నామరూపాలు. మీకు చూపుతో కాకుండా కళ్ళు మూసుకుని చేత్తో నేను చెప్తా చూడండి, చేత్తో నేను నా ఎక్స్పెరిమెంట్ మీరు చూడండి. ఉంది, ఉంది. ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉంది? ఎందుకు ఉంది? తెలిసింది కనుక. తెలియకుండా ఉందే. ఇప్పుడు ఉంది అన్నానా, ఉంది అన్నానా? అనలేదు, ఉంది అన్నాను. ఉంది అని ఎందుకు అన్నాను? తెలిసింది కనుక. కాబట్టి ముందు ఏమొచ్చింది? ఉంది, తెలిసింది వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? సెల్ ఫోను. ఈ సెల్ ఫోన్ ఏమిటి? నామరూపాలు. కాబట్టి స్పర్శతోటి మీకు ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది, చూపుతోటి తెలీదు. చూపుతోటి ముందు నామరూపాలు, తర్వాత ఉండడం తెలియడమా, లేకపోతే ముందు ఉండడం తెలియడం తర్వాత నామరూపాలా అన్నది, ఆ తేడా మీకు స్పష్టంగా అనుభవానికి రాదు. స్పర్శతో బాగా అనుభవానికి వస్తుంది.
ముక్కుతో కూడా అనుభవానికి వస్తుంది. నేను గదిలోకి వెళ్ళాను, ఉంది. ఏమిటి? మల్లె పువ్వులు ఉంది, మల్లె పువ్వు ఉంది. ముందు ఏం తెలిసిందండి? ముందు మల్లె పువ్వు తెలిసిందా, ఉంది తెలిసిందా? ఉంది ఉంది. కుక్క కూడా అంటుంది, మీరు ఎప్పుడైనా గమనించారా? దానికి తెలిసిపోయింది ఉంది అని. ఆ తర్వాత నామరూపాలని జత చేసుకుంటుంది. ఉంది తెలిసింది, ఆ తర్వాత నామరూపాలు. నేను అన్నప్పుడు ఉన్నాను, తెలుస్తూ ఉన్నాను, ఆ తర్వాత నామరూపాలు. స్వామీజీని ఇది అది నామరూపాలు. కాబట్టి మూలంలో ఏమున్నదో చూసుకోవాలి, మూలాన్ని పట్టుకోవాలి. నేను అన్నప్పుడు మూలమేమిటి? సచ్చిత్. ఉంది తెలిసింది. జగత్తు అన్నప్పుడు మూలమేమిటి? ఉంది తెలిసింది. ఏమండి, ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఈ ఉంది తెలిసింది సచ్చిత్, నేను అనే పేరుతో ఉన్న సచ్చిత్, జగత్తు అనే పేరుతో ఉండే సచ్చిత్, రెండు ఒకటేనా వేరువేరా అన్నది ప్రశ్న. ఏమండి, రెండు వేరువేరు అంటే ద్వైతం, రెండు ఒకటే అంటే అద్వైతం. రెండు వేరువేరని ఎలా చెప్తున్నారు అసలు? బట్ వాట్ ఈస్ ది రీజన్? అంచేతనే అద్వైతం అంటారు తప్ప ఏకం అంటారు. ఏకం ఒకటని ప్రూవ్ చేయరు ఏది కూడా, ద్వైతం లేదని ప్రూవ్ చేస్తారు అంతే. ఏకము అంటే మళ్ళీ అది కూడా సమస్యే. ఒక పండు, రెండు పళ్ళు, మూడు పళ్ళు, అది పరిచ్ఛేదమేగా, లిమిటెడ్నెస్సే. ఇప్పుడు ఆకాశము, ఆకాశం అలా అంటారు అంటారు అన్నప్పుడు అంటారు అక్కడ ఏతీతి ఏకం, ఏతి వ్యాప్నోతి ఇది ఏకం, సంఖ్య కాదు. సంఖ్య ఉండాలంటే మోర్ దాన్ వన్ ఉండాలి. ఒకవేళ సంఖ్య చెప్పినా దాన్ని ఉపచారము అంటారు. ఉపచారం అంటే అది కాకుండా అదని చెప్పడం. ఆకాశం ఉందనుకోండి, ఆకాశానికి సంఖ్య ఉండదు. ఆకాశం ఒకటైతే సంఖ్య ఉంటుంది. కానీ ఆకాశ శబ్దము ఆకాశ ఆకాశ ఆకాశాహ అనే ఏకవచనం, ద్వివచనం, బహువచనం అన్నీ ఉంటాయి. ఉపచారం లేదా ఎత్కించిన భేదాన్ని పురస్కరించుకుని అలా చెప్తారు. ఇప్పుడు ఆకాశం ఉన్నది, ఈ ఆకాశం వేరు, ఆకాశం వేరు, ఎందుకు వేరేయండి? వాట్ ఈజ్ ఇట్ దట్ డివైడ్స్? మీరు డివిజన్ని ప్రూవ్ చేయాలి. ఏకత్వాన్ని మేము ప్రూవ్ చేయక్కర్లా, మీరు డివిజన్ని ప్రూవ్ చేయాలి. ఈ ఆకాశం వేరు, ఆకాశం వేరు, ఎందుకని? యూ ప్రూవ్ ది డివిజన్. అంటే గోడ ఏ డివిజన్, గోడ ఈస్ ది డివైడింగ్ ఎలిమెంట్. గోడని బట్టి ఈ ఆకాశం వేరు, ఆకాశం వేరు, ఇది ద్వైతం. మేమేమంటామంటే రేవరిమోహం, గోడ డివైడ్ చేయదయా, డివైడ్ చేసినట్టు కనపడుతుంది, డివైడ్ చేయదు. డివైడ్ చేయాలంటే అవయవాలు ఉండాలి. కొన్ని అవయవాలు ఇటు, కొన్ని అవయవాలు అటు తోస్తే దాన్ని డివైడ్ చేయడం అంటారు. ఆకాశానికి అవయవాలు లేవుగా, నిరవయవము. కాబట్టి ఆకాశాన్ని డివైడ్ చేయడం అంటూ ఏముండదు, డివైడ్ చేసినట్టు ఉంటుంది. అంచేతనే నువ్వు ఆ గోడను కొంచెం అటు జరిపావు అనుకో, ఇప్పుడు అప్పుడు ఆకాశం ఇది పెద్దదైనట్టు అది తగ్గినట్టు కూడా అనిపిస్తుంది. కాబట్టి ఆకాశంలో డివిజన్ ఉండదు, ఉన్నట్టుగా కనబడుతుంది. కాబట్టి ఆకాశము ఒక్కటి. ఆకాశము ఒక్కటి అంటే అక్కడ అభిప్రాయం రెండవది లేనిది అని అభిప్రాయం. వన్ వితౌట్ ఎ సెకండ్ అని. అంతేగాని పండు ఒకటి, సెల్ ఫోను, రెండో సెల్ ఫోను, మూడో సెల్ ఫోను అలా కాదు. సో వన్ వితౌట్ ది సెకండ్ ఆకాశం. ఎందుకని? గోడ అన్నది ఇట్స్ నాట్ ఏ డివైడింగ్ ఫ్యాక్టర్, అలా అపియరెన్స్ మటుకే. ఇప్పుడు ఈ సత్, నేను అన్నది సత్, చిత్ అలాంటి పెట్టండి, చిత్తుకి కవర్ చేసేసాము. నేను అనే సత్, జగత్తు అనే సత్, ఈ రెండు ఒకటా వేరా? వేరువేరుగా ఉన్నాయి కదా, అంటే ఉన్నట్టుగా కనపడుతున్నాయి, వేరుగా లేవు. అలా ఎందుకు కనపడుతున్నాయంటే, నేను అనే సత్ను ఈ దేహానికి పరిమితం చేసి కూర్చోవడం వల్ల, ఈ దేహము కంటే జగత్తు భిన్నముగా ఉన్నది అనే అజ్ఞానం చేత జగత్తు అనే సత్ వేరుగా ఉన్నట్టు కనపడుతుంది. సపోజ్ నేను దేహము కాదనుకోండి, నేను దేహము కాదు, దేహము జగత్తులో భాగం అయిపోతుంది. ఎందుకంటే జగత్తు నాకు తెలుస్తుంది, దేహము కూడా తెలుస్తూనే ఉంది అన్నప్పుడు, ఇప్పుడు వాట్ ఈస్ ది డివైడింగ్ ఫ్యాక్టర్? వాట్ ఈస్ ఇట్ దట్ డివైడ్స్? దెర్ ఈజ్ నథింగ్ దట్ డివైడ్స్. దేహాభిమానమే డివిజివ్ ఫ్యాక్టర్. దేహాభిమానము యథార్థంగా డివైడ్ చేయటం లేదు. అజ్ఞానం చేత అలా అనిపిస్తోంది.
గోడ ఆకాశాన్ని డివైడ్ చేసిందని కూడా అజ్ఞానం చేతనే అనిపిస్తుంది. అలాగే ఈ ఎగ్జిస్టెన్స్ని అంతని కూడా ఈ ఉనికిని ఈ దేహము అడ్డుగా ఉండడం వల్ల ఈ దేహానికి బయట ఉండే సత్, ఈ దేహానికి లోపల ఉండే సత్ అనే బయట లోపల అనేటువంటి విభాగము వచ్చి మీకు ఏమనిపిస్తోందంటే ఈ సత్ వేరు అని అనిపిస్తోంది. సపోజ్ మీరు సత్ అంతే, మీరు సత్, దేహానికి లోపల ఉన్న సత్ అని ఎందుకంటాడు? దేహాభిమానం చేతను వచ్చింది అది. దేహాభిమానము అనేది పెద్ద గోడ, పెద్ద ఆటంకము. దానివల్ల ఆ వస్తుతత్వము తెలియకుండా పోతూ ఉంటుంది. సపోజ్ మీరు కొంత మెడిటేట్ చేయండి. ఎలాగా? సపోజ్ ఐఆమ్ నాట్ ది బాడీ అని మెడిటేట్ చేయండి. జస్ట్ మెడిటేట్ అప్ ఆన్ ఇట్. సపోజ్ ఐఆమ్ నాట్ ది బాడీ, అప్పుడు ఏమవుతాను నేను? ఐఎమ్ ది ఎగ్జిస్టెన్స్ యాజ్ ది బాడీ, బాడీలీ ఎగ్జిస్టెన్స్ అని అనుకుంటూ వచ్చాను నేను. సపోజ్ ఐఎమ్ నాట్ ది బాడీ, దెన్ నేనేమవుతాను? ఐఎమ్ ది ఎగ్జిస్టెన్స్ ప్యూర్ అవుతాను. బాడీలీ ఎగ్జిస్టెన్స్ కాకుండా ప్యూర్ ఎగ్జిస్టెన్స్, ప్యూర్ ఎగ్జిస్టెన్స్గా తనని తాను అనుభవం చేసుకునే సమయంలో ఆ ప్యూర్ ఎగ్జిస్టెన్స్లో రెండోది ఉండదు, ద్వైతం ఉండదు. అర్థమైందండి? ప్యూర్ ఎగ్జిస్టెన్స్లో ద సెన్స్ ఆఫ్ ద సెకండ్, ద సెన్స్ ఆఫ్ ది అదర్ ఉండదు. ఇది వేరు, ఇది వేరు అనే భేదబుద్ధి ఉండదు. ఇప్పుడు ఇలా కూర్చుని ఉండగా ఈ దేహము నేను అని అనుకుంటున్నప్పుడే ఈ టేబుల్ నాకంటే వేరే ఉన్నది అని అనిపిస్తుంది తప్ప, ఈ దేహాభిమానాన్ని విడిచిపెట్టి మీరు కేవలము శుద్ధ సద్రూపంగా నిలిచి ఉన్నట్లయితే ఆ సత్తు యొక్క అనుభవమునందు రెండవది అనుభవానికి రాదు, భేదము అనుభవానికి రాదు. అంచేతనే దానికి అద్వైతము అని పేరు. అద్వయము అనుభవం ఉంటుంది. ఆ అనుభవం ఇంతకుముందు ఆ అనుభవంలో భేదం అనుభవానికి వస్తూ ఉండేది. ఇక్కడ నేనున్నాను, అక్కడ అది ఉన్నది అనే భేదానుభవం ఉండేది. ఇప్పుడు అనుభవం ఉంటుంది, సత్తు యొక్క అనుభవమే, కానీ భేదము అనుభవానికి రాదు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? నేను ఏ సత్తునై ఉన్నానో సర్వము అదే సత్తునందు ఉన్నది. ఎందుకంటే భేదం లేదుగా. ఏదైతే సర్వముగా అనిపించిందో, ఇది ఉంది అది ఉంది అది ఉంది అది ఉంది అని భిన్న భిన్నములైన సత్తులుగా అనిపించిందో, ఆ సత్తులన్నీ ఒకే సత్తు. ఆ సత్తే నేను, ఆత్మన్యేవాను పశ్యతి. ఓకే, తర్వాత దీన్ని కొంచెం జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూద్దాం భాష్యకారులు ఏమంటారో చూద్దాం. యహ పరివ్రాట్ ముముక్షు. ఇక్కడ యహ అన్నదానికి అంతర్థం రాయడం ఎందుకు? యహ పశ్యతి, ఎవడు చూస్తున్నాడో, అది అలా వదిలేస్తే సరిపడితే, ఎవడు చూస్తే వాడు చూస్తాడని. ఈ పరివ్రాట్ ముముక్షు అని పెట్టడం ఎందుకంటే ఇక్కడ టీకాకారుడు అంటాడు, వాడు మోక్షమునందు ప్రేమ గలవాడైతేనే ఈ అద్వైతానుభవాన్ని పొందగలుగుతాడు. ముముక్షు, వాడు ముముక్షువై ఉండాలి. అర్థకామపరాయణుడికి లేకపోతే పుణ్యం చేసుకుని ఎక్కడో స్వర్గాది లోకాల్లో భోగాలు పొందాలని అనుకునేవాడికి ఈ దర్శనము అనుకూలము కాదు. అంచేతనే ఈ పాఠాలు ధర్మార్థ కామాలను పర్స్యూ చేసి వాళ్ళకు ఉపయోగపడవు. ఇవి అంటే వింటే ఎప్పటికైనా ఉపయోగపడుతుందని సంతోషపడాలి తప్ప, మోక్షపరాయణునికి మాత్రమే ఆ దర్శనము అనుభవానికి వస్తుంది. తర్వాత అది ముముక్షు, ధర్మార్థకామపరాయణుడు కాకుండా మోక్షపరాయణుడు అయి ఉండాలి, అప్పుడే ఇది. ఇప్పుడు ఈ దేవత ఉన్నది, ఈ దేవతకి నేను పూజ చేస్తే నాకు ధనం వస్తుందంటే వాడికి ఈ పాఠం ఏమైనా ఉపయోగపడుతుందండి? అది ఉపయోగపడదు. సెకండ్, పరివ్రాట్ అని ఎందుకన్నారు? ఈ పరివ్రాట్ అనే మాట ఎందుకు? ముముక్షు అంటే సరిపడుతుంది కదా. అంటే వాడు పరివ్రాట్ అనగా అర్థం ఏమిటంటే ఏషణాత్యాగము చేసిన వాడిని పరివ్రాట్ అంటారు. అది టెక్నికల్ డెఫినేషన్ అది. సో ఏషణలను విడిచిపెట్టి, ఏషణ అంటే కోరిక అని అర్థం. ఇష ఇచ్ఛాయాం ధాతువు నుంచి వస్తుంది ఏషణ, కోరిక. సో కోరికలను విడిచిపెట్టి, సో ఈ కోరికలను అన్నిటినీ కట్టగట్టి మూడుగా పెట్టారు. విత్తైషణ, పుత్రైషణ, లోకైషణ అని మూడుగా పెట్టారు. విత్తైషణ అంటే తెలుస్తూనే ఉంది, సంపద ఎందు వాటి ఎందు ఉండేటువంటి కోరికలు, అది వదిలిపెట్టాలి.
పుత్రేషణ అంటే ఏమిటి? నేను సంపాదించిన సొమ్మంతా నా కొడుకే అనుభవించాలి, వాడు నాకు తద్దినాలు పెడుతూ ఉండాలి, నా వంశాంకురం అవ్వాలి, ఇగో ఈ గోల. ఇదంతా కూడా మతానికి సంబంధించినటువంటి గోల ఉంది కదా సమాజంలో, దాన్ని పుత్రేషణ అంటారు. అది కూడా విడిచిపెట్టాలి. తర్వాత లోకేషణ. లోకేషణ మళ్ళీ రెండు రకాలు. ఒకటి ఇహలోకంలో పేరు ప్రఖ్యాతులు కావాలి అన్నది లోకేషణ. ఇంకా రెండవ రకం లోకేషన్ ఏమిటి? నాకు స్వర్గలోకం కావాలి, నేను చచ్చిపోయి స్వర్గానికి పోవాలి, ఇది లోకేషణ. దీన్ని కూడా విడిచిపెట్టాలి. ఇవి ఈ ఏషణాత్రయమును త్యాగం చేసినప్పుడు మాత్రమే మీరు ఈ దర్శనానికి అర్హులవుతారు. ఈ దర్శనమును సర్వాత్మభావము అని అంటారు. ఎందుకంటే ఏది నేనో, అంటే ఏ సత్తు నేనే ఉన్నానో, ఆ సత్తుయే సర్వము అని తెలుసుకోండి. సర్వాత్మభావము అని అంటారు. ఈ సర్వాత్మభావము అనేది అది కేవలము ఫిలసాఫికల్ అని మీరు అనుకోకూడదు. ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్. తర్వాత ఈ సర్వాత్మభావము అన్నది అది ఇంప్రాక్టికల్ కాదు, అది ప్రాక్టికల్. అది ఉపనిషత్తుల యొక్క విషన్, ఇట్స్ ఎ ప్రాక్టికల్ విషన్. అనుష్ఠాన వేదాంతం ఇది, అంతేకాని ఊరికే పుస్తకాల్లో పెట్టి దాచిపెట్టుకునేది కాదు. దేర్ఫోర్ ఇట్ ఈస్ ప్రాక్టికల్. అండ్ ఆల్సో ఇంకో రహస్యం ఏమిటంటే, ఇది ఈ విషను చిన్న స్థాయిలో మీలో ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు సుతరాము అనుభవంలో లేనిది కాదు. కాబట్టి ఏం చేయాల్సి ఉంటుంది? మీరు చేయాల్సిందల్లా మీకున్న ఆ అనుభవాన్ని కొంచెం పరిశీలించుకుని దానికి దాంట్లో ఉండే చిన్న చిన్న ఆటంకాలను తొలగించుకుంటే ఆ అనుభవమే సర్వాత్మభావ రూపంగా పరిణతి చెందుతుంది. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు ఇంట్లో ఉంటారు, ఇంట్లో తల్లి తండ్రి అన్నలు అక్కలు చెల్లెళ్ళు అందరూ ఉంటారు. వీడు ఓ యంగ్ మ్యాన్ ఉంటాడు, ఓ బ్రహ్మచారి ఉంటాడు. పెళ్ళి కాకూడదు, పెళ్ళి అయితే భేదబుద్ధి వచ్చేస్తుంది. పెళ్ళి కాని సమయంలో ఈ బ్రహ్మచారి, పాతికేళ్ళ బ్రహ్మచారి ఎలా ఫీల్ అవుతాడు? హీ ఫీల్స్ వన్ విత్ ద పేరెంట్స్, సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఆ వన్నెస్ అనుభవానికి వస్తూ ఉంటుంది. వాళ్ళలో ఎవరికి కష్టం వచ్చినా తనకే కష్టం వచ్చినట్టుగా ఫీల్ అవుతాడు. ఎవళ్ళకి సుఖం కలిగినా అది తన సుఖమే అని ఫీల్ అవుతాడు. పైగా దానికోసం శ్రమిస్తాడు, కష్టపడతాడు, అది శ్రమను కూడా అనిపించదు. దట్ సెన్స్ ఆఫ్ వన్నెస్, అది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఆ కుటుంబంతో ఉందంటారా లేదంటారా? అదే మరి. కాబట్టి వాడిని ఏమనొచ్చు, వాడిని ఏమనొచ్చు అంటే కుటుంబాత్మభావంలో ఉన్నాడు అని అనొచ్చు. ఈ కుటుంబము ఏదో అది నేనే, నేనే కుటుంబము, కుటుంబము నేనే, అభేద జ్ఞానంలో ఉంటాడు. కాబట్టి వాడికి తెలియకపోవచ్చు, వాడికి ఇంత ఇంత స్పష్టంగా ఇంత ఫిలసాఫికల్గా వాడికి అర్థం కాకపోవచ్చు, బట్ అనుభూతి అయితే గలదు. ఆ ఎక్స్పాండెడ్ అనుభూతి గలదు. ఆ ఎక్స్పాన్షన్ ఎంతవరకు వెళ్ళిందంటే, ఎక్స్పాన్షను కుటుంబ సభ్యులకి పరిమితమై ఉంది. ఆ తర్వాత ఏమవుతుందంటే, వీడు పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకున్న మొదటి రోజు లేకపోతే మొదటి వారం ఆ ఎక్స్పాన్షన్ ఇంకో మనిషిని కలుపుకుంటుంది. కుటుంబ సభ్యులు ఆరుగురు ఉన్నారనుకోండి, ఆరుగురికి ఎక్స్పాండ్ అయ్యింది వీడి యొక్క ఆత్మ. ఇప్పుడు పెళ్ళి అయిన వెంటనే ఇప్పుడు ఎంతకి ఎక్స్పాండ్ అవుతుంది? ఏడుకి ఎక్స్పాండ్ అవుతుంది. ఆ తర్వాత కుంచుకుపోయి రెండులో మిగులుతుంది. తల్లిదండ్రులతోటి దెబ్బలాట ఇది వస్తుంది, ఇలా అవుతూ ఉంటుంది. ఇదొకటి మీరు గమనించదగ్గది. కాబట్టి ఆత్మ సర్వాత్మభావం సర్వానేది తీసి దాని స్థానంలో కొద్దిగా వికాసం చెందినటువంటి ఆత్మభావము ప్రతివాడికి ఉన్నది. ఇది ఒకటి మీరు గమనించదగ్గది. రెండవది, మీరు దేనిని ప్రేమిస్తారో, ప్రేమ అనేది ఒకటి కలదు. ప్రేమ యందు అద్వైతం ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయిని చూస్తాడు వీడు. ఈ దృష్టాంతం ఉపనిషత్తులు ఇచ్చే దృష్టాంతమే. యథా ప్రియయా సంపరిష్వక్త ఇత్యాది బృహదారణ్యకంలో చెప్తారు. ఎందుకంటే బాగా అనుభవానికి వచ్చేది, బాగా తెలిసే దృష్టాంతం. ఇప్పుడు వీడు అమ్మాయిని చూస్తాడు. చూసినప్పుడు ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయి, కొత్త అమ్మాయి, వీడు వేరు, అమ్మాయి వేరు. కానీ హీ సేస్ ఐఆమ్ ఇన్ లవ్, నేను ప్రేమిస్తున్నాను అంటాడు. వీడు ఆ అమ్మాయికి వీడిని ప్రేమించకపోవచ్చు. ఆ అమ్మాయికి వీడెవడో అనామకుడు, పైవాడు ఎవడో. కానీ వీడి దృష్టిలో భేదం ఉండదు, అభేదం వచ్చేస్తుంది. ఆ అమ్మాయికి వీడికి అభేదమే. ప్రేమ అంటే అలా ఉంటుంది. ఏ ప్రేమ అయినా అంతే, తల్లికి కొడుకు కంటే భేదబుద్ధి ఉండదు, అభేదమే ఉంటుంది. కాబట్టి ప్రేమను ఎలా వర్ణించారంటే, ఇట్ బిగిన్స్ విత్ డివిజన్ బట్ ఎండ్స్ ఇన్ యూనిటీ. దట్ ఈస్ కాల్డ్ ప్రేమ. దేహాలు భిన్నంగా ఉంటాయి, ఆత్మ ఒకటైపోతుంది.
ద ఫ్యూషన్ ఆఫ్ ది ఆత్మ దట్ ఈస్ ది దాన్నే ప్రేమ అంటారు. కాబట్టి ఈ అనుభవము ఆత్మ యొక్క వికాసము ఆత్మదేహానికి మాత్రమే కుంచుంచుకుపోయి సంకుచితమై ఉన్నది అనే పరిస్థితితో మొదలైన జీవితము ఆత్మ యొక్క వికాసము ఎంతవరకు వికసిస్తుంది అంటే కొంతని ఇంకొంతని తనలో కలుపుకునేట్లా వికసించడం అన్నది ప్రతివాడి యందు ఉన్నది. ఇటొచ్చి ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇంత మాత్రమే వికసించి ఎందుకు ఆగిపోయింది, ఫర్దర్గా ఎందుకు వికసించుటలేదు అని మనం ఆలోచించుకోవాలి. కేవలం కుటుంబానికి మాత్రమే ఈ వికాసం పరిమితమైనది కారణమేమి అంటే నాది నేను నేను నాది అనే అహంకార మమకారాల మూలంగా ఈ కుటుంబానికి పరిమితమై ఉన్నది. మన కోరికలు కూడా ఏం చేస్తాయంటే ఆ పరిచ్ఛేదమును ఆ అల్పత్వాన్ని బాగా బలం చేస్తాయి. కోరిక దేన్ని కోరుతారు, నాకంటే భిన్నంగా ఉన్నదాన్నే కదా కోరిది. కాబట్టి భేద దృష్టికి ఏషణలు చాలా బలాన్ని చేకూరుస్తాయి. కాబట్టి సకలములైన కామనలను ఎప్పుడైతే వీడు పరిత్యాగం చేసేసాడో, ఏషణాత్రయ త్యాగం చేశాడో, ఆ మమ అనే మమకారం పోతుంది. అంటే ఒక గోడని తీసేసినట్టు అయిపోతుంది. ఎప్పుడైతే నేను కర్తను భోక్తను కూడా కాను అని తెలుసుకుంటాడో మీ అహం అనే అహంకారం కూడా పోతుంది. ఎప్పుడైతే ఈ మమకారము అహంకారము అనే గోడలని తీసేస్తారో అప్పుడు ఈ ఆత్మను ఎక్స్పాండ్ దానంతట అది ఎక్స్పాండ్ అయిపోతుంది. ఈ మఠాకాశం వెళ్ళి మహాకాశంలో కలిసిపోయినట్టుగా గోడలు తీసేస్తే ఏముంది, అంతవరకు మఠాకాశము అని అనుకున్న ఆకాశము కాస్త మహాకాశంతో ఏకమైపోతుంది. కాబట్టి ఏషణాత్రయ త్యాగం చేసి కేవలము మోక్ష పురుషార్థాన్ని మాత్రమే కావాలని పర్స్యూ చేసేటువంటి సాధకునకు ఆ ఆత్మోల్లాసము ఆత్మ వికాసము సహజమవుతుంది. ఆ విధంగా వాడు మాత్రమే ఈ విధంగా దర్శించగలుగుతాడు. ఓకే, ఈ పరివ్రాట్టు ముముక్షువు ఏమిటి? ముముక్షువు సర్వాణి భూతాని సర్వప్రాణులను ఏమండి, అది తర్వాత వద్దాము, కొంచెం ముందుకు వెళ్ళి చెప్పండి. ఆత్మన్యేవ అనుపశ్యతి. సో సకల ప్రాణులను ఆత్మయందే చూస్తున్నాడు, అంటే అన్ని ప్రాణులు నాయందే గలవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై సెల్ఫ్ అంటే అర్థం ఏమిటి? I am that existence which includes all. అనేటువంటి ఆ విషన్ ఆ దర్శనం సకల ప్రాణులను తన ఎందే చూస్తున్నాడు అంటే అర్థం ఏంటి? తన ఎందే చూస్తున్నాడు అంటే ఈ కుక్క నా ఎన్నుంది, ఈ పిల్లు నా ఎన్నుంది అలా చూస్తాడా? అలా చూడవు. అంచేతే నేను మీకు చెప్పాను అద్వయ దర్శనము అంటే ద్వైతము లేని దర్శనము. అంతే తప్ప ప్రతిదీ లెక్క పెట్టి సంచిలో వేసుకున్నట్టుగా ఈ కుక్క ఆత్మలో వేసేసుకున్నాను, పిల్లిని ఆత్మలో వేసుకున్నాను అలా కాదు. భేదము ఉండదు. ఆత్మ ఉన్నదనే పూజించటం, దట్ ఈస్ ది అది తెలియక. ఇప్పుడు వై డు యూ లవ్ యువర్ నైబర్? బికాస్ ది నైబర్ ఆత్మ, నా ఆత్మ ఒక్కటి కనుక యూ హ్యావ్ టు లవ్ యువర్ నైబర్. హూ ఇస్ ది నైబర్? ది ఎంటైర్ హ్యుమానిటీ ఈస్ ది నైబర్స్. ఎనీవే, సో ఇక్కడ భేదబుద్ధి లేకుండుటయే సర్వాత్మభావము అనగా భేదబుద్ధి లేకుండుటయే. అదంతా నెగిటివ్గా చూసుకోవాలి. అంచేతే భాష్యకారులు అన్నారు ఆత్మన్యేవ అనుపశ్యతి అనే దానికి అర్థం ఏం చెప్పారు? ఆత్మవ్యతిరిక్తాన్ని నపశ్యతి ఇత్యర్థః. సకల ప్రాణులు ఆత్మ కంటే భిన్నంగా ఉన్నాయని అనుకోడు. ఇప్పుడు వెళ్తూ ఉంటాం, కుక్క తోక దాడిస్తుంది, ఓ బ్రెడ్ ముక్క దానికి మారుస్తాం. ఎందుకని? ఆ క్షణంలో ఫర్ వాట్ ఎవర్ రీజన్ మీకు ఆ ఇది నాకంటే భిన్నముగా ఉన్నది అనే భావన తొలగిపోతుంది. ఆ క్షణంలో ఆ బ్రెడ్ ముక్క దానికి వేస్తారు, అది తినేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మీకు వాపసు వచ్చేస్తుంది, కుక్క వేరు నేను వేరు అని. బట్ ఇన్ దట్ మూమెంట్ వెన్ యూ ఫీల్ ఫర్ ఇట్ దెర్ ఈజ్ వన్నెస్ ఇన్ దట్ మూమెంట్. దీన్ని బృహదారణ్యంలో ఎలా వర్ణించాడంటే వీడు ప్రియుడు ప్రియురాలని కౌగులించుకుంటాడు. యథా ప్రియయా సంపరిష్వక్త, గట్టిగా కౌగులించుకుంటాడు. తర్వాత ఇంకా ఉంది వాక్యం నాకు గుర్తులేదు. అప్పుడు వాడికి ప్రియురాలు తనకంటే భిన్నముగా ఉన్నది అనే అనుభవం కలగదు. తనతో ఐక్యం అనే అనుభవమే కలుగుతుంది తప్ప, అంటే ఐక్యము అనే అనుభవం కలగదు, భిన్నంగా ఉంది అనే అనుభవం కలగకుండా ఉంటుంది. ఉంటుంది ఏమిటి? ఉంటుంది
అభేద భేదానుభవము లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ అనుభవాన్ని ఎలా వర్ణించగలరు అంటే, ఇది అది ఒకటైపోయింది అన్నట్టుగా వర్ణించకూడదు అనుభవాన్ని. అనుభవాన్ని ఎలా వర్ణించాలంటే, దాని యందు ఇది వేరు అది వేరు అనే భేదము లేదు. అంచేతనే మీరు ఆత్మనిష్ఠులై ఉన్నప్పుడు మీకంటే భిన్నముగా ఫలానాది ఉన్నది అనే అనుభవం కలగదు. రేజు మీరు జగత్తుకి చూస్తూ భేదబుద్ధితో, దేహాభిమానంతో భేదబుద్ధితో చూసేప్పుడు ఇగో ఈ సర్వము నాకంటే భిన్నముగా ఉన్నది అనే అనుభవం కలుగుతూ ఉంటుంది. ఆ భేదానుభవము ఆత్మనిష్టయందు పోతుంది అది. కాబట్టి సకల ప్రాణులను ఆత్మయందే దర్శిస్తాడు అంటే ఆత్మ ఆత్మవ్యతిరిక్తాన్ని నపశ్యతి ఇత్యర్థ. ఇప్పుడు ఎవడో కష్టపడుతూ ఉంటాడు, అయ్యో పాపం కష్టపడుతున్నాడా అని మీరు వాడికి మీరు ఏదో హెల్ప్ చేస్తారు. అప్పుడు ఆ చేసేప్పుడు మీ అందు మీకు తెలియకుండానే ఒక ఆత్మ అభేద భావన జాగృతమై మీరు ఆ విధంగా చేయగలిగినారు. కాబట్టి తనకంటే భిన్నముగా దర్శించడు అని అర్థం. వేటిని? సర్వాణి భూతాన్ని, సకల ప్రాణులను కూడా. సకల ప్రాణులు అన్నదానికి అర్థం ఏమిటి? సర్వాణి భూతాన్ని అంటే ఎప్పుడు కూడా ట్రివియల్గా చూడకూడదు. ఇది కుక్క పిల్లి అలా చూడడం ప్రారంభిస్తే ఆ విషన్ అనుభవానికి రాదు. అది చూడదగ్గ పద్ధతి ఏమంటే కల్పేసింది. అది చూసే పద్ధతి ఏమిటంటే యూ హ్యావ్ టు లుక్ అట్ ఇట్ ఆల్. ఆల్ అన్నది ఎలాగ, ఆల్ అన్నగా ఏమిటి అర్థం అంటే చూడండి, ఈ జగత్తు ఈ నామరూపాత్మకంగా ప్రకటము కాకముందు అవస్థ ఒకటి ఉంటుంది, ప్రాగవస్థ. ఇప్పుడు మర్రి చెట్టు ఉన్నది. మర్రి చెట్టు అంటే అర్థం ఏంటి? వ్రేళ్ళు, కాండము, శాఖలు, ఉపశాఖలు, ఆకులు, పువ్వులు, కాయలు, పళ్ళు, ఇన్ని భేదములతో కూడినది మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు ఇది ఈ విధంగా ఇన్ని భేదముల రూపముగా ప్రకటము కాకముందు ఎలా ఉండేది? బీజావస్థ, చిన్న బీజము. దాన్ని ప్రాగవస్థ లేక బీజావస్థ అంటారు. దక్షిణామూర్తి స్తోత్రంలో మీరు వినుంటారు, బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం. ఈ జగత్తు కూడా ఈ చెట్టు ఎలా అయితే పూర్వమునందు అంటే చెట్టుగా బయటకు రాకముందు ఈ భేదములేం లేకుండా కేవలము బీజరూపముగా ఉన్నదో, అంటే బీజరూపముగా అంటే అవ్యాకృత రూపముగా, అన్మానిఫెస్ట్ ఫామ్. ఆ బీజంలో ఇవన్నీ ఉంటాయి కానీ బయటపడకుండా ఉంటాయి, ఆయా రూపములుగా ప్రకటము కాకుండా ఉంటాయి, దాన్ని అవ్యాకృత అవస్థ. అదేవిధంగా ఈ జగత్తు కూడా బయటకి రావడానికి ముందు, ఈ రూపంగా ప్రకటము కావడానికి ముందు అవ్యాకృత అవస్థ ఎందు ఉంటుంది. మీకు కూడా అనుభవంలో ఉందది. ఎలాగంటే మీరు నిద్ర లేస్తూనే పెద్ద సంసారం ప్రకటమవుతుంది. ఈ సంసారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మీ నుంచే వచ్చింది. మీలో ఎలా ఉన్నది? అవ్యాకృత రూపముగా ఉన్నది. ఎప్పుడు? నిన్న రాత్రి పడుకునే వరకు విడిగా అంతా ప్రకటమై ఉన్న సంసారం, నిన్న రాత్రిని మీరు నిద్రలోకి జారుకుంటూనే అవ్యాకృత అవస్థలో విలీనమై మీ అందే ఉన్నది. పొద్దున మీరు లేస్తూనే అవ్యాకృతము వ్యాకృతమైనది. కాబట్టి ఇది జగత్తుకి మీరు ఊహించండి, జగత్తుకి భావన చేయండి. ఈ జగద్రూపముగా ప్రకటము కాకముందున్న అవ్యాకృత అవస్థకు, అంటే నామరూప వ్యాకరణము లేని అవస్థకు అవ్యాకృతం అనే పేరు దానికి. దానికి ఏం పేరు పెడతారు? ఏమంటే అది అన్మానిఫెస్ట్ ఉంది కదా, మేనిఫెస్ట్ జగత్తుకి అంతకీ మూలంలో అన్మానిఫెస్ట్ ఉంది కదా, ఈ అన్మానిఫెస్ట్కి ఏదైనా పేరు పెట్టమన్నారు. పేరు పెట్టమంటే అన్మానిఫెస్ట్ అని పెట్టారు పేరు. స్మాల్ యూ తీసేసి క్యాపిటల్ యూ పెట్టి ఇదేరా పేరుని పంపించారు. ఒకడు నేను అనామకుండండి నాకు పేరు పెట్టకుండా అనామక అని పేరు పెట్టారు. ఓ అమ్మాయికి పేరు ఏమిటని అడిగారు, అడిగితే నాకు తెలియదు అంది. సరే ఆ అమ్మాయికి అనామిక అని పేరు పెట్టుకున్నారు. దాని కంగారు అనే పేరు అలాగే వచ్చింది. ఐ డోంట్ నో పార్ట్నర్ చెప్పాడు. అవును, కంగారు అంటే అది కంగారు అని పేరు వచ్చింది. అలా ఉంటుంది. సో ఈ అవ్యాకృత అవస్థ కూడా పేరు అవ్యాకృతం అనే పేరు. అవ్యక్తము అని కూడా పేరు పెట్టారు సంస్కృతంలో. అవ్యాకృతం ఉందా అవ్యక్తము ఉందా ఒకటే కాబట్టి. సో అస్పష్టము స్పష్టము, అస్ఫుటము అస్ఫుటము,
స్ఫుటము అంటే విడివిడిగా తెలుస్తూ ఉన్నది, ఆ స్ఫుటము అదే పేరు దానికి. సో ఆ వ్యాకృతావస్థతో మొదలుపెట్టి ఇంకా అది ప్రకటమైనది. ప్రకటమైతే ఎలా ప్రకటమైనది? ముందు హిరణ్య గర్భుడు ఉదయించినాడు. హిరణ్య గర్భుడి నుంచి విరాట్ వచ్చింది, దేవతలు వచ్చారు, మనుషులు వచ్చారు, పశువులు వచ్చాయి, పక్షులు వచ్చాయి, మరొకటి వచ్చింది, మరొకటి వచ్చింది, ఈ సకల జగత్తు వచ్చింది. చెట్టు చేమల మాట ఏంటి? అవి వచ్చాయి, చెట్లు చేమలు లతలు అన్నీ వచ్చాయి. అదో అంతవరకు ఆ వ్యాకృతావస్థతో మొదలుపెట్టి హిరణ్య గర్భుడు ఆ వరుసలో వచ్చి 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 గడ్డి పరక ఉన్నది. అంతవరకు మొత్తం ఈ సకల ప్రాణులు కూడా నా స్వరూపమునందే ఉన్నవి. ఓకే, దీన్ని సర్వాత్మభావము అంటారు. ఆ విధంగా దర్శించాలి. అనుదర్శతి, అను అంటే శాస్త్ర ఆచార్య ఉపదేశానంతరం దర్శతి అని మీకు మనవి చేశాను. ప్రస్తుతానికి ఇంకా రాలేదు, అది వచ్చినప్పుడు వస్తుంది. ఈ అనుదర్శతినే అనుదర్శనము అంటారు. అనుదర్శనము, ఈ అనుదర్శనానికి ఇంకో రకంగా వ్యాఖ్యానం చేయొచ్చు. అను అంటే పశ్చాత్త అని మీకు చెప్పే కదా, వెనుకకు. కాబట్టి మీరేం చేస్తారంటే ముందుకు చూడడం మానేసి వెనక్కి చూడడం అభ్యాసం చేయాలి. ఇప్పుడు పరాగ్దృష్టి ప్రత్యగ్ దృష్టి మీరు విన్నారా? ఈ మంత్రం కఠోపనిషత్తులో ఉంటుంది. ఏమిటంటే పరాంచి పరాంచి ఖాని వ్యతురుణత్ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతి. పరాంగ్ అంటే పరాక్ అన్నమాట. పరాంగ్ పశ్యతి నాంతరాత్మన్. వీడు ఎంతసేపు పైకి చూస్తూ ఉంటాడు, బయటికి చూస్తూ ఉంటాడు. మీరు కళ్ళు తెరిచి అలా బయటికి చూస్తూ ఉంటే ఆ కన్ను బయటికి చూడడమే ఎరుగును, కన్ను లోపలికి చూడడం ఎరగదు. కాబట్టి మీరు కళ్ళను నమ్ముకుంటే అది బయటికి చూస్తుంది, చూసి నామరూపాలను చూస్తుంది, చూసి భేదాన్ని మీకు అందజేస్తుంది. చాలామంది అలాగే ఉంటారు. కశ్చిత్ ధీర, ఆ మంత్రంలోనే రెండో వాక్యం, ఎవడో ఒకడు ఉంటాడు, వాడు వివేకవంతుడు, ధీరుడు. కశ్చిత్ ధీర ప్రత్యక్ ఐక్షత్, ఆత్మానం ఐక్షత్. ప్రత్యక్ చూశాడు, లోపలికి చూడాలి. లోపలికి చూడాలంటే అను అంటే అది, అనుదర్శనం అంటే పశ్చాద్దర్శనం, వెనక్కి చూడాలి. వెనక్కి చూడాలంటే ఎలా చూడాలి? ముందు కళ్ళు మూసేసుకోవాలి. అభ్యాస సమయంలో మెడిటేషన్ అన్నమాట, ముందు కళ్ళు మూసేసుకోవాలి. కళ్ళు మూసేసుకుంటే కళ్ళతో మీరు చూడడం మానేసిన వెంటనే ఇది నేను, ఇది నాకంటే భిన్నమైనది అనే ఆ డివిజన్ పోయింది. చూడండి, వెంటనే వెంటనే డివిజన్ పోయింది. కళ్ళు మూసుకోగానే పోయింది డివిజన్. ఏమండి, తర్వాత తనయందు తాను నిలిచి ఉండాలి, ఆత్మరూపంగా నిలిచి ఉండాలి. కళ్ళు మూసుకుని మళ్ళీ నా డబ్బులు, నా ఇల్లు, నా వాకిలు, వాడికి ఏదో అప్పించాను, వాడు ఇంకా ఇలా చేసుకుంటే అది ఉపయోగం లేదు మళ్ళా. ఓకే, అందుకంటే కళ్ళు తెరవడమేనా. కాబట్టి కళ్ళు మూసుకుని తన యందు తాను మనస్సు కూడా నిశ్శబ్దంగా ఉండాలి. అంటే ఏమిటి? మనస్సు సంకల్పిస్తుంది. ఇదేంటి సంకల్పిస్తుంది? తనకంటే భిన్నమైన జగత్తును సంకల్పిస్తూ ఉంటుంది. కళ్ళతో జగత్తును చూడడం అన్నా, మనస్సుతో జగత్తును సంకల్పించడం అన్నా ఒకటే అయింది. కాబట్టి మనస్సుతో కూడా మీరు సంకల్పించడం మానేయాలి. మనస్సు కూడా ఏం చేస్తుంది? బహిహి, బయటికి పోతూ ఉంటుంది. కన్నెల్లా